మోర్టిగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. పదేళ్ల తర్వాత ఉద్యోగం ఊడినాక, ప్రజలు వంగబెట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. అక్కడ తెలంగాణ తల్లి వెళ్తే బాగుంటుందని, మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లిని పెట్టాలంటున్నాడు. ఆయననేమో మా అయ్య పోతే మా అయ్య విగ్రహం పెట్టుకుందాం అనుకుందాం, రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెట్టారంటాడు. అందుకే తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ కనిపించే తెలంగాణ తల్లి. ఆమె జన్మదినం డిసెంబర్ 9 నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసిన, అక్కడ ఇక్కడ కాదు, ఈ రాష్ట్ర పరిపాలన అందిస్తున్న సచివాలయం లోపల, బయట ఎక్కడో కాదు, సచివాలయం లోపల డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సన్నాసులు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే, 10 నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణమాఫీ కాకపోయినా, ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం, అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి, మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను, మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిండ్రు. ఇవాళ అంటుండే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా 12,000 మళ్ళీ కడతామన్నాడని, భట్టి గారు 7,000 కోట్లే మేము ఇచ్చినామన్నారని, అన్ని తప్పుడు రాతలు, కారు కూతలు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చేయాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించినాం, బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం, మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులు నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి, ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం, ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది, ఈ ప్రభుత్వం ప్రజాపాలనది, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పొద్దున్న లేస్తే 1,000,000 మందిని మేమందరం కలుస్తున్నాం. నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణ సమాజాన్ని, ఎన్నడైనా 6 నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా? ఫామ్ హౌస్లో బోర్లు వండుకునేటోడు. ఇవాళ రోజుకు 18 గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా, వచ్చిన వాళ్ళనల్లా కలుస్తూనే ఉన్నాం కదా, మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా, మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది, నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం వినప్పుడు, ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలపచ్చు, ధర్నా చేయొచ్చు, రాస్త రోకో చేయొచ్చు, కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు, ప్రజాపాలన జరుగుతున్నప్పుడు, ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో 2 రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా. అందుకే 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకొస్తున్నారు, కాకులాక గద్దల్లాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఈ దోపిడీ దొంగలే కదా ఈ 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకున్నది, ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.